ఎంపీ మాగుంట మళ్లీ సైకిల్ ఎక్కాల్సిందే. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈసారి వైసీపీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని తేలిపోయింది. ఆయన స్థానంలో ఎవరన్నది ప్రస్తుతానికి పక్కన పెడితే మాగుంట రాజకీయ భవితవ్యం ఏమిటన్నదే ఇక్కడ చర్చనీయాంశం. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తే దెబ్బతింటానని భావించి టీడీపీలో చేరి మాగుంట ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు వైసీపీ టికెట్ నిరాకరిస్తున్న నేపథ్యంలో మాగుంటకు మళ్లీ సైకిల్ ఎక్కడం తప్ప ప్రత్యామ్నాయం లేదనిపిస్తోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకాశం జిల్లా వ్యక్తి కాకపోయినా ఒంగోలుకు చిరకాలంగా ఆయనే ఎంపీ. నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట సుబ్బరామిరెడ్డి 1991లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంగోలు ఎంపీగా గెలిచారు. ఆయన పదవిలో ఉండగానే నక్సలైట్లు కాల్చి చంపారు. దీంతో సుబ్బరామిరెడ్డి సోదరుడు శ్రీనివాసులరెడ్డి 3 సార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీలో చేరి 2 లక్షలకు పైగా మెజారిటీతో టీడీపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావుపై గెలిచారు. మాగుంటకు ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మంచి పట్టుంది. అయితే అది పూర్తిగా ఆయన సొంత బలం కాదని 2014 ఎన్నికలలో ఓటమితో తేలిపోయింది. 2019లో మళ్లీ వైసీపీలో చేరాక 2,19,000 మెజారిటీతో గెలిచారు. అంటే ఆయన సొంత బలానికి పార్టీ కూడా తోడైతే గాని గెలవలేరా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. పైగా టీడీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో మళ్లీ సైకిల్ ఎక్కినా అదే ఫలితం వస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. పైగా ఒంగోలు లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ కేవలం కొండెపిలో మాత్రమే గెలిచింది. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో మాగుంట ఏం చేయబోతారనేది ప్రకాశం జిల్లా రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.